సంగారెడ్డి జిల్లా జిన్నారం చెట్లపోతారం స్కూల్లో హెటీరో ల్యాబ్ సౌజన్యంతో పాఠశాల విద్యార్థులకు బుక్కులు బ్యాగులు అందజేశారు. ఇందులో హెటీరో ల్యాబ్స్ ప్రతాప్ రెడ్డి, ప్రవీణ మేడం ఈ బుక్కులను అందజేశారు. గ్రామ సర్పంచ్ ప్రకాశంచారి మాట్లాడారు. హెటీరో ల్యాబ్ యాజమాన్యం పాఠశాల విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పిస్తున్నందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పారు. ఇందులో ప్రధాన ఉపాధ్యాయులు కుమారస్వామి, రాఘవయ్య మరియు ఉప సర్పంచ్ మమత, మాజీ ఎంపీటీసీ రాజు, ప్రస్తుత ఎంపీటీసీ జనాభా వార్డు సభ్యులు మరియు విద్యా కమిటీ చైర్మన్లు ఆంజనేయులు బాబు పాల్గొన్నారు. లేరు, ఇది లేదు, అది లేదు అన్నారు. కానీ దిస్ ఇయర్ వి ఆర్ వెరీ మచ్ హ్యాపీ, ఎందుకంటే 100% సక్సెస్ ఉన్నప్పుడు మేము ఇంకా మీకు సపోర్ట్ చేయాలని ముందుకొస్తాము. అదేవిధంగా ఈ లెవెల్లో 100%ే కాకుండా మెదక్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే వి ఆర్ వెరీ హ్యాపీ. దానికి ట్రై చేయండి. మనకి స్కూల్ నుంచి ఏమి రావట్లేదు, అంతకుముందు చాలా మంచి ర్యాంక్స్ వచ్చేవి, IIIT లో కూడా ఉన్నారు. అండ్ నౌ దేఆర్ సంగారెడ్డిలో మీరు ఈ డిస్ట్రిక్ట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టు ప్రయత్నం చేయండి, IIIT కి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ దగ్గర చదువుకున్న పిల్లలే వాళ్ళు 1 లాక్ శాలరీ పైన డ్రా చేస్తున్నారు. మీరందరూ కూడా అదే విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి మేము ఏమి ఇస్తున్నాము అనే దానికంటే కూడా మీరు రిటర్న్ మాకు ఏమి ఇస్తున్నారు అనేది మాకు గ్రేట్. ఎందుకంటే మేము పేపర్లో రాసుకోవడానికి కాదు, మా రిపోర్ట్లో పెట్టుకోవడానికి కాదు. వెదర్ మేము రాసినా రాయకపోయినా మాది కంపెనీ ముందుకెళ్తూనే ఉంటుంది. కాకపోతే మేము చేసినందుకు పిల్లలు ఇంత మంచి ర్యాంక్స్ వచ్చారు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది మాకు ఒక కంపెనీకి. మేము ఎంత బిజినెస్ చేసాము అనే దానికంటే కూడా మా పిల్లలు ఎంతమంది చదువుకున్నారు, ఎంత పొజిషన్లో ఉన్నారు అనేది మాకు ముఖ్యం. మేము ఎప్పుడు కూడా ఆ స్కూల్ ఈ స్కూల్ అని ఎక్కడ కూడా మెన్షన్ చేయాలి, వి నెవర్ మెన్షన్ ఇట్. మేము ఎప్పుడు కూడా మా పిల్లలకి ఇవి కావాలి అనే చెప్తాం. మీరు విన్నారా లేదా కానీ ప్రతి మీటింగ్లోనూ మా పిల్లలనే చెప్తాం. ఈవెన్ ఇంక్లూడింగ్ చైర్మన్ సార్ కూడా అదే చెప్తారు. ఆయన ఏ మీటింగ్లో చెప్పినా కూడా మొన్న 25 ఇయర్స్ ఫంక్షన్ చేసుకున్నప్పుడు కూడా మా పిల్లలకి ఇది చేసాం, మా స్కూల్స్కి ఇట్లా పెట్టామనే చెప్తారు. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది మీరు ఇంకా మంచి ర్యాంక్స్ రావాలని, 100% రిజల్ట్ కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి ర్యాంక్ కావాలని. సర్పంచ్ గారు చెప్పినట్టుగా మేము వీఆర్ వెరీ సారీ, 2 ఇయర్స్ నుంచి మేము పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాము. అది ఫైనాన్స్ లేక అని చెప్పాము, కాకపోతే మీరు ఆల్రెడీ నేను చెప్పాల్సిన విషయాలన్నీ మీరే చెప్పేశారు. టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్, టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉండటము లోకల్లో, ఇట్స్ నాట్ ద ప్రాబ్లమ్. చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి గ్రామాలు అన్నాక, ప్రజల నుంచి సహకారం కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాలేజ్ డిగ్రీ కాలేజీలు కానీ విద్యం నుంచి విపరీతమైన ఉదాహరణ భావంతో వాళ్ళ యాజమాన్యాలు ఖర్చు పెడుతున్నందుకు వాళ్ళ యాజమాన్యాలు కూడా హైరాధికలతో నుండి ఇంకా ముందు ముందు ఖర్చు పెట్టాలని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తూ, ఇక్కడ ఏదైతే పాఠశాలకున్న అవసరాలు అనిత్యం ప్రవీణ మేడం అయితేనేవి, ప్రతాప్ రెడ్డి గారు అయితేనేవి తెలుసుకుంటూ చేస్తూ పోతున్నారు. అయినా ఎంత చేసినా ఇంకా చాలా తక్కువ అనేది ఉంటుంది ప్రతి సంవత్సరంలో. ఇప్పుడైతే ఒక ఈరోజు ఇంత దుర్భర పరిస్థితి అంటే వైద్యం కొరకు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో హైదరాజవాణి జరిగే 2 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ప్రతి వేదిక మీద నుంచి వైద్య సేవలు అందించడానికి ఏర్పాట్లు చేయమని అంటున్నాము. దానికి మీరు స్పందించడం లేదు, చాలా బాధాకరంగా ఉంది. అది ఎందుకో అర్థం కావడం లేదు. బాధ్యత తీసుకోవడం లోపమా, లేకపోతే బాధ్యత తీసుకుంటే బరువు పెరుగుతుందనే ఆలోచన అది నాకు అర్థం కావడం లేదు. మీరు తక్షణం స్పందించి గత పాలకుల్లో కానీ గత పాలనలో కానీ చాలాసార్లు చెప్పినాము, మీకు వసతి సౌకర్యం కల్పిస్తాము. అసోసియేషన్ వాళ్ళు ఒక అంబులెన్స్ ఇవ్వడానికి కూడా అంగీకరించినారు. డాక్టర్లు పెట్టి ప్రతి సమస్యలు చేయడానికి మీరు ముందుకు రావాలి. మీ దగ్గర యజమానుల సంక్షేమం ఉన్నట్టుంది. మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తుంటే ఏదైనా జరగడానికి జరిగితే దానికి బాధ్యత లేదు. డాక్టర్లు గోళీలు సిబ్బంది సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు. Thank you.